మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎలా అనిపిస్తుంది ఆట? చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. చాలా బాగా ఆడుతున్నారు అందరూ. ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే మీకు బాగా ఎవరంటే ఇష్టం? ఏ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు? అదే ఒక నాం చూస్తున్నాం, నిఖిలు నబీలు వచ్చలే నబీల్ వీళ్ళిద్దరు పర్వాలేదు. మీరు చెప్తున్నారని మీరు బాగా చూస్తారు అనుకుంటా. నేను 24 అవర్స్ చూస్తాను. అవునా, 24 అవర్స్ చూస్తారా? 24/7. ఓకే, ఎవరంటే మీకు చాలా బాగా ఇష్టం? నిఖిల్ ఇష్టం. నిఖిల్ గెలిస్తేనే నెక్స్ట్ బిగ్ బాస్ చూస్తాము, లేదంటే నెక్స్ట్ బిగ్ బాస్ చూడము. నిఖిల్ కి అంత ఫ్యాన్సా మీరు? బుజ్జి నువ్వు కూడా నిఖిల్ ఫ్యానా? నువ్వు కూడా నిఖిల్ చూస్తావా బిగ్ బాస్? డైలీ చూస్తావా? అబ్బా, అరే నీకు నిఖిల్ అంటే ఎందుకు ఇష్టం రా? చాలా ఇష్టం. బాగా ఆడుతున్నాడా? మరి నిఖిల్ తో పాటు యష్మి అక్క, ప్రేరణ అక్క వాళ్ళు? వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఇష్టమేనా? ఓకే, బిగ్ బాస్ కప్పు కొట్టుకున్న తర్వాత నిఖిల్ తో ఫోటో దిగుతావా? నిఖిల్ తో మాట్లాడతావా ఫోన్ చేస్తే? ఓకే, నువ్వు అంటే బాగా అంటే మమ్మీతో చూస్తావా బాగా కూర్చుని 24 గంటలు చూస్తావా? నీ పేరేంటి? మేర్హా. అబ్బా నైస్ నేమ్, థ్యాంక్ యూ. ఏ ముద్దు అంటావా? ఏది నిఖిల్ కి ఒకసారి ముద్దు ఇవ్వు. అబ్బో సూపర్, నీలాంటి చిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు నిఖిల్ కి. అవునా? నిఖిల్ అంటే చాలా ప్రేమ. అవునా? నాకు తెలిసి మీరే చెప్పినట్టున్నారు. చెప్పింది. అవునా? సరే, ఇప్పుడు వరకు నిఖిల్ మొన్న చాలా ఏడ్చాడు కదా, చాలా బాధ వేసిందా? మేము కూడా ఏడ్చాము ఇంట్లో. అవునా? ఒక రోజు అన్నం కూడా తినలేదు నిఖిల్. అవును, తినలేదు. చాలా బాధ పెట్టారు. ఉమెన్ కార్డ్ ఇచ్చారు కదా సీత వచ్చి, అది రాంగ్ అన్నమాట. ఇప్పుడు కిరాక్ సీత కరెక్టే అంటారా? రాంగ్. రాంగ్? టోటలీ రాంగ్. 100% రాంగ్. అంత మంచి ఆటని చెడగొట్టడానికి వచ్చారని నాకైతే అనిపించింది. ఇంకా ఎవరు? టీ షర్ట్ టాక్స్ లో కూడా నిఖిల్ కి రోహిణికి పెట్టారు కదా, అది కూడా అన్యాయమే అనిపించింది నాకు. ఆ టీ షర్ట్ వేసింటే కనుక తనే సేవ్ అయ్యేవాడు. ఒకవేళ టీ షర్ట్ పైనుంచి వేసి ఉంటే తనే ప్రొటెక్ట్ చేసుకునేవాడు. కానీ అందరికి ఒక ఆట పెట్టి వీళ్ళిద్దరికి ఒక ఆట పెట్టడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. కానీ ఇంకోటి తెలుగు కన్నడ అని ఒక చిన్న ఇది వచ్చింది, దాని వల్ల ఏముందండి? అట్లయితే కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకుని రావాలండి బిగ్ బాస్ లోకి? మొత్తం అందరికి తెలుగు వాళ్ళని తీసుకుని రావచ్చుగా. తీసుకురావడం వాళ్ళదే తప్పు అండి. వాళ్ళదే తప్పు. వాళ్ళు తప్పు చేసి మళ్ళా కన్నడ తెలుగు అని డివైడ్ చేయడం తప్పు. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5 అంటే ఎవరు చెప్తారండి? నిఖిల్ ఫస్ట్, నబీల్, లేడీస్ లో ఎవరైనా? ప్రేరణ. ప్రేరణ ప్రేరణ విష్ణుప్రియ ఆట ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ జన్యునే కానీ పృథ్వీతోనే ఎప్పుడు ఉంటుందని అనిపిస్తుంది. ఆ పృథ్వీతో ఆ ట్రాక్ అనేది ఫేక్ అంటారా లేకపోతే రియల్ అంటారా? రియలే, కానీ తనతోనే ఉండడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ లో ఉన్న అందరితో గేమ్ కూడా చూడాలి, అట్లా అందరితో కూడా ఉండాలి కదా. ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. ప్రేమ వ్యవహారం నడిపిస్తా అంటే మాకు బాగా కనిపించలే. బాగా కనిపించలే. ఓవర్ చేసేస్తుంది అమ్మాయి. ఓవర్ చేయకూడదు. మన విష్ణుని పక్కన పెడితే రోహిణి గారు? రోహిణి పర్వాలే, పాప మంచి పాపే. ఏమంటే ఆమె కోపం చేసిందని ఈమె కూడా కోపం చేసింది. మా బాబు కూడా అడుగు, బిగ్ బాస్ గురించి బాగా చెప్తాడు. ఆయన కూడా చూస్తారా? అబ్బా, ఏ రండి 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 రండి. ఏం సార్ మీరు కూడా బిగ్ బాస్ చూస్తారా? కూతురా? అబ్బా పాపే చూసిందంటే డాడీ మీరు చూడరా? నేను అంత ఫాలోవర్ కదండి మా ఫ్యామిలీ. అవునా? నార్మల్ గా మీకు చూసినంత వరకు ఎవరంటే ఇష్టం సార్? నాకు అబ్బాయి అండి, నబీల్ అని ఉన్నాడు. నబీలా? ఓకే, నబీల్ మంచిగా ఆడుతున్నాడా? ఒక లాస్ట్ 7 డేస్ చూశాను, బాగానే ఆడాడండి. ఓకే, జెన్యున్ గా ఉన్నాడు. మేడం గారు 24/7 చూస్తారంట ఇక. అలాగే హస్బెండ్ కూడా దగ్గర నుంచి చూడండి. ఓన్లీ బిగ్ బాస్ హస్బెండ్ సెల్ నుంచి నిఖిల్ కే ఓట్లు వెళ్ళిపోతాయి. అంతేనా? నబీల్ ఫ్యాన్ అయినా కానీ నిఖిల్ కే ఓట్లు వెళ్ళిపోతాయి. నిఖిల్ కే ఏదైనా ఆడవాళ్ళ మాట అంటే అంతే. నిఖిల్ గెలిస్తేనే నెక్స్ట్ బిగ్ బాస్ చూస్తామండి, లేదంటే చూడండి. అసలా మీలా కాదు కాదు, మీలాంటి వాళ్ళు మాట్లాడటమే మా గిఫ్ట్. మళ్ళా మీ గిఫ్ట్ మేము ఇవ్వకూడదు. అది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవును, నేను కూడా మీకు నిఖిలే గెలవాలి. కంపల్సరీ గెలిపిద్దాం, కంపల్సరీ గెలిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు వాళ్ళందరూ నిఖిల్ కి ఓట్ చేయండి దయచేసి, ప్లీజ్. థ్యాంక్ యూ, సూపర్. అసలు కేక, థ్యాంక్ యూ అండి.